ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఈరోజు అపస్సుల కార్యం పద్నాలుగవ అధ్యాయం ఏడు నుంచి వచనాలను గమనిద్దాం లుస్తాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చోండి ఉండి వాడు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతని వైపు తేరచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవ సాగాను దేవుని వెళ్ళారా ఈ వచనాల యొక్క వివరణ ఆత్మీయ అర్థాన్ని మనము తెలుసుకుందాం శృంగారమును దేవాలయపు ద్వారములో భిక్షము అడుగు కుంటివాన్ని పేతురు స్వస్థపరిచినట్లుగానే పౌలు కూడా ఇక్కడ లుస్త్రాలు పుట్టు నుండి కుంటివాడైన ఒక మనిషిని స్వస్థపరిచిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉన్నదని కూడా పౌలు ఇక్కడ చెప్పిన మాట మనం గమనించాలి కొత్త నిబంధనలు సాధారణంగా స్వస్థత పొందడానికి ఒకనలో విశ్వాసం ఉండాలి ఇది సత్యం ఎందుకంటే మనలో విశ్వాసం లేకపోయినా దేవుడు మనల్ని స్వస్థపరచగలడు అయినా సాధారణంగా మనం ఆయన వైపు తిరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడాలనే దేవుడు మన కోసం ఎదురు చూస్తాడన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు శక్తిమంతుడు నీకు విశ్వాసం లేకపోయినా నీ జీవితాల అద్భుతాలు చేయగలడు కానీ మనకు దేవుని మీద విశ్వాసం లేకపోతే మనం దేవునికి దక్కం సతాను ఊడిలో పడిపోతాం దేవునిలో నిలవము మనం ఖచ్చితంగా పతనమైపోతాం కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు నీ జీవితాల్లో కొన్ని కార్యాలు కొన్ని చూచిక్రియలు కొన్ని మహత్కార్యాలు కొన్ని అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే ఆయన మీద నీ విశ్వాసం స్థిరముగా ఉండడానికి అది శ్రమైన కరువైన ఖడ్గమైన ఉన్నవైన రాబోవైన ప్రధానులైన ఎత్తైన ఏదైనా దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపలేవన్న నిశ్చయత నీలో నాలుగు కలిగించడానికి దేవుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు సూచిక్రియలు కార్యాలు జరిగిస్తాడు ఆ విధంగా మన విశ్వాసము మా ఆయనలో ఎంతగా స్థిరపడితే అంతగా ఆయన సంతోషిస్తాడు కాబట్టి ఆయన మన ఎత్తు నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఆయనలో మన విశ్వాసము స్థిరంగా ఉండాలి ఆయన్ని నమ్మాలి ఎంత నమ్మితే ఎంత మన విశ్వాసం స్థిరంగా ఉంచితే అంతగా ఆయన సంతోష పెట్టినట్టే అలాగా నిత్యము నీ విశ్వాసములో నువ్వు స్థిరపడి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుణ్ణికి ఉనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్